వెనకబడిన ప్రాంతాల్లో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు వెల్లడించారు. ఏజెన్సీ పరిధిలో చింతూరులో పీవీఎన్ఆర్ సౌజన్యంతో పరివర్తన జాబ్ మేళా ద్వారా పెద్ద ఎత్తున నిరుద్యోగ యువతకు వివిధ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించారు. ఈ సందర్భంగా ఇక్కడ డీఎస్పీ అంబికా ప్రసాద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ జాబ్ మేళలో ఎంపికైన అభ్యర్థులకు ఆయా కంపెనీల నియామక పత్రాలను ఎస్పీ రవీంద్రనాథ్ బాబు అందించారు. ఈ సభలో ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబు మాట్లాడుతూ వెనుకబడిన ప్రాంతాల్లో చదువుకున్న యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం ద్వారా వారు పెడదవ పట్టకుండా కాపాడవచ్చునని తెలిపారు. ముఖ్యంగా గంజాయి, దొంగసారా వంటి అక్రమ వ్యాపారాలు చేయకుండా నిలువరించడంతో పాటు నక్సలిజం వైపు యువత నడవకుండా ఇటువంటి జాబ్ మేళాలు ఉపయోగపడతాయని ఎస్పీ తెలిపారు. ఈరోజు కార్యక్రమంలో ఎటపాక, చింతూరు మండలాల నుంచి సుమారు 1500 మంది యువత ఈ జాబ్ మేళాలో పాల్గొన్నారని, అందులో 1200 మంది వరకు వివిధ కంపెనీల ఉద్యోగాలు పొందినట్లు ఎస్పీ రవీంద్రనాథ్ బాబు తెలిపారు. అలాగే 10వ తరగతి నుండి పై చదువులు పూర్తి చేసిన అనేక మంది ఈ మేళా ఉపయోగించుకోవడం ఆనందదాయకమని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 8000 మందికి పరివర్తన ద్వారా ఉద్యోగాలు ఇవ్వడానికి కార్యాచరణ రూపొందించినట్లు ఎస్పీ తెలిపారు. దాంతోపాటు ట్రాన్స్పోర్టేషన్ మీద కూడా, గంజా ట్రాన్స్పోర్టేషన్ మీద మనం స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేసుకుంటూ లాస్ట్ 5 మంత్స్లోనే దాదాపు 30,000 కేజీస్ ఆఫ్ గాంజాను కూడా సీజ్ చేసి 300 మెంబర్స్ దాకా మనం అరెస్ట్ చేస్తున్నాము. ఆ నేపథ్యంలో ఈ ప్రాంతంలో ప్రజలు ఈ గాంజా సాగును వాళ్ళకి తెలిసి తెలియక ఏదో కొద్దిగా చిన్న ప్రాఫిట్స్ కోసం చేస్తున్న నేపథ్యంలో ఈ ఏరియా యువత తప్పుదారి పట్టుకోవద్దని, ఈ గాంజా సాగుదే కాకుండా ఈ ఏరియాలో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వాళ్ళ వైపు కూడా మనం దారి మళ్ళకూడదనే నేపథ్యంలో ఈ పరివర్తన కార్యక్రమంలో భాగంగా ఈ ఏరియాలో మనం జాబ్ మేళా ఒకటి కండక్ట్ చేసి ఈ ప్రాంతంలో చదువుకున్న యువతి యువకులందరికీ కూడా ఈ జాబ్స్ ఆపర్చునిటీ క్రియేట్ చేయాలని చెప్పి ఆ రోజు మనం చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే మన పీవీఎన్ఆర్ గ్రూప్ వాళ్ళ యొక్క సౌజన్యంతో ఈస్ట్ గోదావరి పోలీస్, ఎస్పెషలీ చింతూరు సబ్ డివిజన్ పోలీస్ వాళ్ళు ఈ ప్రాంతంలో ఉన్న యువతి యువకుల యొక్క బయోడేటా డీటెయిల్స్ అనేది తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఒక 10 డేస్ బ్యాక్ వాళ్ళందరినీ కూడా మనం సమన్వయపరిచి మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేశాము. అయితే జాబ్ మేళ పెట్టడం కారణం ఏంటంటే, యూత్ అనేది చదువుకున్న వాళ్ళు ఆ ఎడ్యుకేషన్ పరంగా ఉండకుండా వీళ్ళు ఇతర అలవాట్లకు పడిపోయి గంజాయి అనేది బాగా ఎక్స్ప్లెయిన్ ట్రాన్స్పోర్ట్ల ద్వారా ఇదవుతుంటే పోలీసులు పట్టుకోవడం, దాని ద్వారా యూత్లు చెడిపోవడం అనేది బాగా ఇదవుతుంది. దాని తద్వారా ఈ జాబ్ మేళ అనేది పెడితే యూత్ అనేది ఆ దారిలో కాకుండా ఒక పద్ధతిలో నడుచుకొని వాళ్ళు జాబ్ వాళ్ళు చదివిన దానికి ఏదో ఒకటి వాళ్ళకి తగ్గట్టు జాబ్ చేసుకుంటారు అనేది ఒక ఉద్దేశంతో వీళ్ళు జాబ్ మీద పెట్టారనేది. కృష్ణకాంత్ ఐపీఎస్ గారు, అలాగే చింతూరు ఎస్ఐసిఏ గారు పోలీస్ డిపార్ట్మెంట్ సహాయ సహకారంతో యూత్ చెడురావ పట్టకోకుండా వాళ్ళు వాళ్ళకంటే ఒక ఫ్యూచర్ అనేది ఎక్కడాలి, గంజాయి కానీ లేకపోతే సారా కానీ లేకపోతే మావోయిస్ట్ ప్రభావంతో ఏరియా కాబట్టి పిల్లలు అటువైపు వెళ్ళకోకుండా వాళ్ళకి సరైన అవకాశాలు కల్పిస్తే వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుందని ఎస్పీ రవీంద్రనాథ్ బాబు గారు ఈ యొక్క ప్రోగ్రామ్ని క్రియేట్ చేయడం, దానికి మా పీవీఎన్ఆర్ గ్రూప్ సంస్థ తరఫున మేము వాళ్ళకి సపోర్ట్ చేయడం జరిగింది. బైజూస్ కంపెనీలో ఈ జాబ్ మేళాలో ఇద్దరు యువకులు ఎంపిక అవడం, సంవత్సరానికి 10 లక్షల రూపాయల ప్యాకేజ్తో ఉద్యోగాలు పొందిన బుర్రా జైదీప్, పృథ్వీ కొప్పులను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్, రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి, చింతూరు ఏఎస్పీ కృష్ణకాంత్, ఎస్పీ సిఐ అంబికా ప్రసాద్, చింతూరు ఇన్ఛార్జ్ సిఐ గౌరీశంకర్, ఐటీ కోడ్ ఇన్స్పెక్టర్ పి రామచంద్రరావు, పీవీఎన్ఆర్ సిఈఓ గోపీనాథ్తో పాటు రైసింగ్ స్టార్, దేవి ఫిషరీస్, లలిత గ్రూప్ ఆఫ్ కంపెనీలు, అపోలో, మీషో, అలైక్యా డ్రెస్, అవంతి, ముత్తూట్, రిలయన్స్, జియో, బైజూస్, అలైక్యా డ్రగ్స్, యాక్సిస్, శ్రీ మారుతి మోహన వంటి వివిధ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.